వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అండి. ఏంటంటే డాట్స్ ఉంటాయి కదండి, డాట్స్ బాగా పట్టు ఉంటాయి కదా, కుచ్చుకునే ఉంటాయి కదా బెనారస్ క్లాత్లు అలాంటివి, వాటికి కుచ్చుకోకుండా మనం డాట్స్ కూడా లోడింగ్ చేసుకోవచ్చు అనమాట. అది లోడింగ్ ఎలా చేసుకోవచ్చు, సింపుల్ మెథడ్లో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకున్నాడు దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం డాట్స్ యొక్క మనం ఏంటంటే ముందు డాట్స్ వేస్తూ ఉంటాం కదా, అవి లోడింగ్లు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి మనకు ముడతలు రాకుండా. అంటే ఇప్పుడు ఈ ముందు డాట్స్ కూడా మనం లోడింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా కుచ్చుకునే క్లాత్లు ఉన్నాయి. ఈ క్లాత్లకి మనం ఏం చేస్తాము, డాట్స్ వేసిన తర్వాత ఈ పట్టుచీర అనేది, ఈ పేలికలు చూడండి, ఇవి కొచ్చగా ఉండి కుచ్చుకుంటూ ఉంటాయి. అలా డాట్లకు కూడా కుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా మనం ఈ బ్లౌజ్లో అన్ని పార్టులు పార్టులుగా, అంటే ముందు డాట్స్లు ఎలా లోడింగ్ చేసుకోవాలి, వెనక డాట్ ఎలా లోడింగ్ చేసుకోవాలి, ప్లస్ షోల్డర్ ఎలా లోడింగ్ చేసుకోవాలి, అన్నీ కూడా మీకు ప్రతిదీ కరెక్ట్గా నేను చెప్పేస్తూ ఉంటాను. ప్రతిదీ బ్లౌజ్ అంతా లోడింగ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు షేప్ లోడింగ్ తెలుసు, కాజాలు కూడా మనం బయటికి కనబడకుండా లోడింగ్ చేస్తూ ఉంటాము, సైడ్ లోడింగ్లు తెలుసు. కానీ ఈ ముందు మనకి డాట్స్ లోడింగ్స్ ప్లస్ ఈ లోడింగ్ కూడా మనకు తెలియదు కదా, అవి కూడా మనం నేర్చేసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ డాట్ గురించి చెప్తాను మీకు, తర్వాత బ్యాక్ డాట్ గురించి చెప్తాను, తర్వాత వీలైతే ఈ యొక్క షోల్డర్ డాట్ గురించి కూడా చెప్తాను. అంటే ఇదే వీడియోలో కాదండి, స్టెప్ బై స్టెప్ ఒకదాని ఏమంటే ఒకటి చెప్పుకుంటూ పోతాను. ఏది ఏ డాట్ అయితే మనకి 10 నిమిషాలు గడిచిపోయిందో మళ్ళీ నేను ఆ వీడియో అక్కడ దాకా ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ప్రతిదీ కూడా మీకు ఏది ఉపయోగపడితే అది చూడండి. ముఖ్యంగా అయితే ఇది వెనక డాట్లు చూస్తే మనకు అవసరపడుతుంది, ఎక్కువగా షోల్డర్ మీద కూడా అవసరపడుతుంది. ఎందుకంటే షోల్డర్ అనేది బాగా ఒత్తుకుపోతూ ఉంటుంది, అది కూడా లోడింగ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మంచిగా ఇలా ఇది ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఉల్టా సీదా చూసుకోవాలి, ఇది సీదా ఇది ఉల్టా. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి దీనికి డ్రాయింగ్ వేసుకోవాలండి, ఇలా ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా ఒక డ్రాయింగ్ వేసేసుకోవాలి. డ్రాయింగ్ అంటే మనకి ఇప్పుడు ఈ డాట్స్ అనేది చూడండి, మూడు భాగాల కంటే ఇది దాటిపోయింది కొంచెం, ఇట్లా మూడో భాగం చేసేసుకోవాలి. మనం డాట్ పెట్టిన తర్వాత కూడా 1-4 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇలా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం మనం ఎంతైతే డాట్ వేయాలనుకుంటున్నామో అంత డ్రాయింగ్ వేసేసుకోవాలి. తర్వాతకి దీనికి కూడా మనం యాజ్ టీజ్గా అంతే కొంచెం ఇది పొడుగ్గా వేయండి డాట్స్ అనేది, ఇది కొంచెం పొడుగ్గా, ఇది కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకుందాం. ఇలా చూడండి, ఇలా ఈ డాట్ ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి. ఇలా మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇది ఇక్కడికి ఆగిపోవాలి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇలా డాట్స్ వేసుకోవాలి కదా. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక దీని మీద అచ్చు గుద్దేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇలా ఇలా చేసుకున్న తర్వాత మనకి అచ్చులు అనేవి పడిపోయాయి. పడిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇలా ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి కరెక్ట్గా, అన్నీ కూడా కనబడేటట్టుగా డ్రాయింగ్ వేసేసుకొని ఇలా ఎదురుబొదురు వేసుకోవాలి. డ్రాయింగ్ కూడా ఇలా వెదురుబొదురు వేసేసుకొని దీని మీద మనం ఏం చేయాలి, ఈ యొక్క పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మీద దీన్ని ఇలా బోర్లించాలి. చూడండి, ఇలా 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 బోర్లించేసి అన్నీ కూడా లోడింగ్లు అనేవి చేసుకుంటూ రావాలి. ఇటువైపు ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా మనకి వర్లాక్తో అవసరం లేకుండానే మనం లోడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చిన్న డాట్ని వేసుకోవాలి. చిన్న డాట్ ఉంది కదా మన దగ్గర, ఇది ఈ చిన్న డాట్ని చూడండి, ఇలా మడత పెట్టేసి చూడండి, మీరు కరెక్ట్గా చూసేసుకోండి, ఎక్కడ కూడా మీకు తేడా అనేది రావద్దండి. దీన్ని ఇలా మడత పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం గుర్తులు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తుల ప్రకారం మనం దీన్ని ఇలా డాట్స్ వేసేసుకోవాలి. ఇలా చక్కగా రెండు డాట్స్ రెండు కుట్లు వేసేసుకోండి.
మళ్ళీ విప్పడం పెట్టడం పెట్టొద్దండి. ఫస్టే మనం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడే ఈ క్లాత్ని మనం కరెక్ట్గా పొజిషన్లో పెట్టేయాలన్నమాట. ఇగో ఇలా ఇలా మనకి ఇది వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇలా ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఈ డాట్ని కింది డాట్ని వేసుకోవాలి. ఇక ఇలా ఇలా అనేసి మళ్ళీ దీని కింది దాన్ని ముడత లేకుండా ఇలా అనుకోండి, శుభ్రంగా మంచిగా అనుకొని మళ్ళీ దీన్ని ఇలా అనుకోవాలి. అనుకొని ఇలా సమానంగా పెట్టేసి స్టార్ట్ చేయాలి డాట్ వేయడం. కింద పైన క్లాత్ సమానంగా ఉండాలండి. ఇలా ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా మనం వీళ్ళ లోడింగ్ తీసేసుకోవాలి. చూడండి వీళ్ళ కథ లోనకు మనం డాట్లు అనేవి లోడింగ్ అయిపోయాయి. చూడండి లోన వైపుకి అయిపోయాయి, బయట వైపుకి కూడా మనకి నీట్గా కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి చూడండి, ఇక దీనికి ఇప్పుడు దీనికి వేసేసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి, ఇలా మనం కరెక్ట్గా పట్టేసి చూడండి, రెండు క్లాత్లు ఇలా పట్టేసి ఇటు కూడా ముడతలు లేకుండా ఇలా అనేసుకొని చూడండి, ఇలా ఇలా అనుకొని కనబడుతుందా మీకు కరెక్ట్గా? ఇలా చూడండి ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసి దీన్ని ఇలా అనుకుంటూనే చూడండి ఇలా తిప్పివేయాలి. దీన్ని ఇలా తిప్పివేసి మనకి ఎక్కడికైతే డ్రాయింగ్ ఉందో అక్కడికి మనం దీన్ని ఇలా పట్టేసుకోవాలి. కొంచెం రిస్క్, ఏం లేదంటే దీన్ని వదలొద్దు. మళ్ళీ ఇక్కడ చేయికాడ నుంచి దీన్ని వదలకుండా చాలా జాగ్రత్తగా ఈ డాట్స్ని మనం వేసుకోవాలి. ఇంకా ఇలా పెట్టేసి చూడండి, రెండు సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. మళ్ళీ ఇలా ఇక్కడ దాకా సమానంగా ఉన్నాయి, ఉంటే ఇక ఇలా వేసేసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసి ఇలా వేసేసేయాలి. చూడండి ఇప్పుడు ఏం చక్కగా మనకి మొత్తం డాట్స్ కూడా లోడింగ్ అయిపోయాయి. ఇప్పుడు ముందు లోన వైపుకి మనకి డాట్స్లు లోడింగ్ అయ్యాయి, బయట వైపుకి కూడా అయిపోయాయి. ఇలా మనం ఈ యొక్క డాట్స్ని వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా మనం కుట్టేసుకోవాలి. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇంకొక డాట్ ఇది కూడా. ఎందుకంటే మనం ఏదైనా ఒకటికి రెండు మూడు సార్లు చూడాలండి. నేను చకచక్క వేస్తాను చూడండి. దీన్ని ఫస్ట్ ఈ చిన్న డాట్ తర్వాతకి ఈ పెద్ద డాట్, ఇంకా అవతల మనం ఎంతైతే వేసామో అంతే వేయాలండి ఈ డాట్ని. ఇలా ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి సమానంగా ఇలా చూసేసుకోవాలి. ఈ డాట్ వేసేటప్పుడు కొంచెం మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది, అదొక్కటి మనం జాగ్రత్తగా కరెక్ట్గా వేసుకుంటే ఇక మనకి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇలా ఇలా చూసేసుకొని ఫస్ట్ ఇక ఇవి రెండు ఇలా పట్టేసుకోవాలి. చూడండి ఇలా ఇలా పట్టేసిన తర్వాత దీన్ని ఇలా అనుకొని చూడండి, ఈ యొక్క పార్ట్ని మనం ఇటువైపుకి తిప్పాలి. దీన్ని బయటకు గుంజేయాలి. మళ్ళీ గుంజేసి చూడండి ఇలా ఇలా పట్టుకోవాలి. ఇగో ఈ దారానికి దీనికి ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇక మామూలు డాట్లు ఎలా అయితే వేస్తామో మనం అలాగే వేయాలండి. దీంట్లో మార్పులు చేయొద్దు. మనం చేస్తే మళ్ళీ మనకి బొంగలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చూడండి మనకి పర్ఫెక్ట్గా డాట్స్ అనేవి వచ్చేసాయి. ఇలా మనం లోన బయట డాట్స్ కనబడకుండా కూడా మనం ఇలా మనం చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి కోపుగా వచ్చేసింది. మనం కొంచెం కోపుగా వేసేసుకుంటే కోపుగా వస్తాయన్నమాట. ఏమైనా కూడా చూడండి ఇలా ఇలా కోపుగా వస్తూ ఉంటాయి. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక డాట్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేం ముడతలు మనకు అవసరం లేదు. ఓకేనా? ఇలా ఇలా గుచ్చుకునే క్లాత్ వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటే మనకేమవుతుందంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఉంటుంది, ప్లస్ మనకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ లైనింగ్ అండ్
లైనింగ్ సమానంతో ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఏం చక్క మనకి అనుకున్న రీతిలో డాట్స్ అనేవి వచ్చేసాయి ఇక మీకు ముడతలు లాంటివి ఎలాంటివి కూడా ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది అయిపోయింది మనకి చాలా చక్కగా వచ్చేసింది చూడండి చాలా చక్కగా మనకి డాట్స్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి ముడతలు రాకుండా ఇలా చూసేసుకొని ఇలా మనం స్టార్ట్ చేసేసుకోవాలి ప్రతిదైనా ఏదైనా కూడా మనం ముడతలు చూసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇగో ఇలా ఇక దీని ఎంబడి మనం సైడ్ జాయింట్లు చేసుకొని మొత్తం కూడా మనకి ప్యాకింగ్ అయిపోతే ఇంకేముందండి ఇక బ్లౌజ్ లోన వైపుకి అంతేనే ఉంటుంది బయట వైపుకి కూడా అంతే ఉంటుంది గుచ్చుకోవడం అనేది ఉండదన్నమాట సండే మండే టైప్లో లోన బయట మనకు ఖర్చు కనబడకుండా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఇలా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి లోడింగ్ డాట్స్ అనేది ఎవరు వేయరండి అవి ఎవరు కూడా వేయరు నాకు తెలిసి ఇంతవరకు బ్లౌజ్కి డాట్స్ బయటకే ఉంటాయి కానీ లోనకు ఉండవండి నేను వేస్తానండి ఫ్రెండ్స్ కట్కి వేస్తాను కటోర కటింగ్ వేస్తాను అన్నిటికి కూడా ప్రతి దానికి కూడా నేను లోడింగ్ అనేది పక్కా చేస్తాను ఎందుకంటే అవి లోనకి వెళ్ళిపోవాలి ఖర్చు అనేది బయటికి గలీజ్గా కనబడకుండా ఉండాలని నేను అలా వర్క్ చేస్తూ ఉంటాను ఒకవేళ నేను మర్చిపోయి ఎక్కడన్నా ఖర్చు ఉన్నా దానికి ఓవర్లాక్ చేయడమో మళ్ళీ బయట నుంచి లోడింగ్ చేయడమో ఏదో ఒకటి అయితే నేను చేస్తూ ఉంటాను ఇక ఇలా ఇప్పుడు మనకి డాట్స్ అనేవి వచ్చేసాయి చూసారు కదా ఈరోజు మనం ఫ్రంట్లీ యొక్క డాట్స్ మనం లోడింగ్తో ఎలా వేసుకున్నాము ఇక నెక్స్ట్ వీలైతే వెనక డాట్స్ అంటే వెనక బ్లౌజ్కి డాట్స్ ఉంటాయి కదా వాటికి కూడా మనం లోడింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే ఈ బ్లౌజ్కు ప్రతిదీ కూడా మనకు అవసరమేనండి తర్వాత హ్యాండ్స్ లోడింగ్ కూడా ఈ భుజాలకు హ్యాండ్స్ లోడింగ్ తర్వాత షోల్డర్ లోడింగ్ తర్వాతకి షేప్ లోడింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఈ బ్లౌజ్లో లోడింగ్ ఒక మూడు నాలుగు వీడియోలు అయినా కూడా మొత్తం లోడింగ్లు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇలా కుచ్చుకునే బ్లౌజులు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా లోడింగ్ చేసుకునేదానికి చాలా వీలుగా ఉంటుంది ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ పెడుతూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మనకి చూడండి ఈ షేప్ లోడింగ్ చేసేసి షోల్డర్ కూడా లోడింగ్ చేస్తాను చేసిన తర్వాత ఇక వీలైతే వెనక డాట్స్ కూడా నేను మీకు వేసి చూపిస్తాను ఓకేనా ఎందుకంటే మీకు ఇవి కూడా చూడాలి కదా ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఈ లోడింగ్ కూడా చూస్తే బాగుంటుంది కదా ఇక ఇది చేసిన తర్వాత షోల్డర్ చేసిన తర్వాత వెనక డాట్స్ కూడా చేసి మళ్ళీ వీలైతే ఈ చంక భాగాలు కూడా నేను లోడింగ్ చేసి మంచిగా మీకు చూపిస్తాను ఓకేనా